6th class English new textbook unit 1 first lesson clever tenali ramakrishna telivaina tenali ramakrishna chitravarma was the most famous painter in sri krishna devaraya's court chitravarma nayana sri krishna devarayalu yokka aasthanamlo goppa chitrakarudu The emperor was pleased with Chitravarma's paintings. ఈ చక్రవర్తి గారు ఈ చిత్రవర్మ యొక్క చిత్రలేఖనాలు చూసి చాలా ఆనందించేవాడు. People also liked his painting. ప్రజలు కూడా అతని యొక్క చిత్రలేఖనాలు అంటే చాలా ఇష్టం. One day, Chitravarma was busy painting. ఒకరోజు చిత్రవర్మ తన పెయింటింగ్స్లో బిజీగా ఉన్నాడు దాన్ని ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెన్ టు విజిట్ హిమ్ ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి గారు ఆ ప్రదేశాన్ని విజిట్ చేయడం జరిగింది ఇది కాన్వర్జేషనల్ స్టైల్లో ఈ లెసన్ ఉన్నది చిత్రవర్మ ఇలా అంటున్నాడు వెల్కమ్ యువర్ మెజెస్టీ రాజుగారికి ఆహ్వానం శ్రీకృష్ణదేవరాయ ఇలాగను Oh, what a beautiful picture. It looks so natural. బా ఎంత అందంగా ఉంది ఇది చాలా సహజంగా ఉంది నిజమైన దృశ్యంలాగా ఉంది అని శ్రీకృష్ణదేవరాయ అన్నాడు ద కోర్టియర్స్ మిగతా ఆ రాజ్యంలో ఉన్న కోర్టియర్స్ ఇలాగ అన్నారు ఎస్ యువర్ మెజెస్టీ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ మౌన్ రాజు గారు ఇది చాలా బాగుంది అప్పుడు శ్రీకృష్ణదేవరాయ గారు అన్నారు నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ చిత్రవర్మ ఈ భూమి మీద ఇంకొకరు ఎవరు కూడా నీతో పోటీ పడలేరు చిత్రవర్మ అని అన్నారు చక్రవర్తి గారు యూఆర్ ఏ యూనిక్ పెయింటర్ నువ్వు యూనిక్ అంటే అలాంటిది ఇంకోటి లేదు మీలాంటి చిత్రకారుడు ఇంకొకరు లేడు యూ షాల్ బి రివార్డెడ్ మీరు ఈ మీకున్న టాలెంట్ని బట్టి మీకు బహుమానం ఇవ్వబడుతుంది వాట్ డూ యూ సే రామకృష్ణ ఏమంటారు తెనాలి రామకృష్ణ అని రాజుగారు అడిగారు తెనాలి రామకృష్ణ ఎస్ మై లార్డ్ అవునండి రాజుగారు సచ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్ అవును అంత గొప్ప చిత్రకారుడే అతను మీ యొక్క ప్రోత్సాహం అవసరం అతనికి శ్రీకృష్ణదేవరాయ దట్స్ గ్రేట్ అవును మీరు చెప్పింది బాగుంది లెట్ హిమ్ ఆస్క్ ఎనీథింగ్ ఏదన్నా ఏది కావాలన్నా అడగనియండి హీ షాల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అతను ఏం ఆశిస్తాడో ఏం కోరుకుంటాడో అది అతను పొందుతాడు చిత్రవర్మ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ రాజుగారు చాలా కృతజ్ఞుణ్ణి ఇట్స్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇదంతా కూడా మీ ప్రోత్సాహము మరియు ప్రేమ మాత్రమే శ్రీకృష్ణదేవరాయ అంటున్నాడు యువర్ ప్రెజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ బీ ఎ బూన్ టు ద విజయనగర ఎంపైర్ మీ యొక్క ప్రెజెన్స్ మీరు నా ఆస్థానంలో ఒక సలహాదారుడిగా అడ్వైజర్గా ఉంటే నాకు అది చాలా లాభదాయకం బూన్ అంటే అది చాలా మాకు అనుకూలమైన విషయం అని రాజుగారు అన్నారు చిత్రవర్మ ఐఎమ్ అఫ్రైడ్ ఐఎమ్ నాట్ యువర్ మెజెస్టీ అమ్మో నాకు భయం అండి నేను అంత గొప్పవని కాదు అని అన్నాడు యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్ మీ దివ్యులు మాత్రం మాకు చాలు అవే నాకు 1000 ఏనుగుల బలం శ్రీకృష్ణదేవరాయ అంటున్నాడు నో ఏ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ఎ ఫిట్టింగ్ మేనర్ నీ అంత గొప్ప పెయింటరు దానికి తగ్గట్టుగానే రివార్డ్ బహుమానం తీసుకోవాలి దానికి తగ్గట్టు బహుమానం ఫిట్టింగ్ మేనర్ తగ్గట్టు బహుమానం తీసుకోవాలి చిత్రవర్మ యువర్ హైనెస్ ఈజ్ మెర్సిఫుల్ మీ యొక్క గొప్ప నాకు దయ అని అన్నాడు
Shri Krishnadevaraya. Thinking for a while, he snipped his fingers. కొంతసేపు ఆలోచించి ఇలా చిటికిలేశాడు. యూ విల్ బీ మై చీఫ్ అడ్వైజర్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. ఈరోజు నుంచి మీరు నాకు ప్రధాన సలహాదారుడిగా ఉండబోతున్నారు అన్నాడు చిత్రవర్మ. వాట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ హౌ ఐఎమ్ బ్లెస్డ్ యువర్ మెజెస్టీ. ఏంటి, నేను నాకు అర్థం అవ్వట్లేదు, ఇంత నాకు దీవునిలా రాజుగారు అని అన్నాడు. శ్రీకృష్ణ దేవరాయ అయిన తర్వాత రామకృష్ణ తెనాలి రామకృష్ణ ఇలా అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ ఓ మెజెస్టీ రాజుగారు, దయచేసి ఇలా వినండి. హీఈస్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్ బట్ వుడ్ ఇట్ బీ ఏ రైట్ డిసిషన్ టు మేక్ హిమ్. అతను చిత్రలేఖనం చాలా గొప్పవాడు, కానీ అతను సలహాదారుడిగా నియమించడం మంచి నిర్ణయమేనా? అప్పుడు రాజుగారు అంటున్నారు, ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నోస్ వాట్ ఈజ్ రైట్. విజయనగర రాజ్యం యొక్క చక్రవర్తికి ఏది కరెక్టో తెలుసు. మినిస్టర్ ప్లీజ్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ దట్ చిత్రవర్మ విల్ బి ద చీఫ్ అడ్వైజర్ హీర్ ఆఫ్టర్ ఇన్ అవర్ కోర్ట్. ఈ రోజు నుంచి చిత్రవర్మ గారు మన చీఫ్ అడ్వైజర్గా ఉండబోతున్నారని మీరు బహిరంగ ప్రకటన చేయండి అని చెప్పాడు రాజుగారు. మినిస్టర్ ఆ మంత్రి గారు, ఎస్ యువర్ మెజెస్టీ, ఐ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ అవర్ ఎంపరర్. అవును, అలాగే రాజుగారు, మీరు చెప్పినట్టుగా మన రాజ్యంలో ప్రకటన చేయబడతా, అంటే చాటింపు వేస్తాము అని. బట్ చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. కానీ ప్రధాన సలహాదారుడిగా అతని యొక్క పనులు కానీ అతని యొక్క ప్లాన్స్ ప్రణాళికలు కానీ చాలా విషయాలను గందరగోళం సృష్టించాయి. ఈ హ్యాడ్ నెవర్ హ్యాండిల్ ద మ్యాటర్ ఆఫ్ కోర్ట్ బిఫోర్. కోర్టులు అంటే ఎప్పుడు అలాంటి విషయాలని అతను ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు, ఏం ఎక్స్పీరియన్స్ లేదు అన్నమాట. హిజ్ డిసిషన్స్ వర్ ఇర్రెలవెంట్. అతని యొక్క నిర్ణయాలు ఏమంతా సమయోచితంగా ఉండేవి కాదు. హిజ్ కంక్లూజన్స్ ల్యాక్ సెన్స్. అతను చెప్పే నిర్ణయాలు ఎటువంటి లాజిక్ లేకుండా కంక్లూజన్స్ ఉండేవి. విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్. ఆ నిర్ణయాల వలన ప్రజలందరూ కూడా అసంతృప్తి చెందారు. యట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. అయినప్పటికీ కూడా చక్రవర్తి గారు అతన్నే సపోర్ట్ చేసేవారు. ద ఎల్డర్స్ ఆఫ్ ది ఎంపైర్ డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ది కోర్ట్ జస్ట్ తెనాలి రామకృష్ణ ఇన్ దిస్ మ్యాటర్. అందువలన ఆ పెద్దలు, ఆ రాజ్యంలో ఉన్న పెద్దలు ఈ జస్టర్ దగ్గరికి వెళ్ళారు. కొద్దిగా కామెడీ చేస్తారు కదా, ఇతను తెనాలి రామకృష్ణ దగ్గరికి వెళ్ళారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పడానికి. తెనాలి రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ హ్యాడ్ ఎన్ ఐడియా అండ్ అష్యూర్డ్ దెమ్ నాట్ టు వరీ. తెనాలి రామకృష్ణ కూడా, నాకు ఒక ప్రణాళిక ఉంది, ఏమీ వరీ అవ్వద్దు అని గ్యారంటీ ఇచ్చాడు. భయపడద్దు, వరీ అవ్వద్దు అని గ్యారంటీ ఇచ్చాడు. వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్ ద ఎంపరర్ శ్రీకృష్ణ దేవరాయ. ఒకరోజు చక్రవర్తి గారిని కలిశాడు తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ గారు అంటున్నాడు, యువర్ మెజెస్టీ, యు నో దట్ ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. రాజుగారు, మీకు తెలుసు కదా, నేను ఒక అబ్బాయితో దీవించబడ్డాను, నాకు ఒక అబ్బాయి పుట్టాడు. ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ విజిట్ మై హౌస్ ఫర్ మై బాయ్స్ నేమింగ్ సెరమనీ టుమారో. రేపు అతనికి పేరు పెడుతున్నాం మా అబ్బాయికి, ఆ సెరమనీకి మీరు విజిట్ చేయాలి అని ఆహ్వానం పలికాడు తెనాలి రామకృష్ణ. రాజుగారు ఇలా అంటున్నారు, ఓ వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్ రామకృష్ణ. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు, ఇది నాకు కూడా సంతోషమే. ద ఎంపరర్ విజిటెడ్ రామకృష్ణస్ హౌస్ ద నెక్స్ట్ డే. ఆ మరుసటి రోజు రామకృష్ణ తెనాలి రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు రాజుగారు.
తెనాలి రామకృష్ణ అంటున్నాడు, విత్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఒక మంచి పూల బొకేతోనే పూలగుచ్చంతో ఎదురయ్యాడు. వెల్కమ్, ఆహ్వానం పలికాడు యువర్ మెజెస్టీ. యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్, ప్లీజ్ బ్లెస్ మై సన్. మీరు మా ఇంటికి రావడం మాకు ఎంతో గొప్ప, ప్లీజ్ దయచేసి మా అబ్బాయిని దీవించండి. శ్రీకృష్ణదేవరాయ, దీర్ఘాయుష్మాన్ భవ, మీరు చాలా ఏళ్ళు వర్ధిల్లేటట్టు దీవించాడు రాజుగారు. దిస్ ఈజ్ ఎ టోకెన్ ఆఫ్ మై లవ్. ద ఎంపరర్ పుట్స్ ఎ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీస్ నెక్. ఈ ఒక గోల్డ్ చైన్ తీసి అది ఆ అబ్బాయి మెల్లో వేశాడు. తెనాలి రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, యూ ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్. చాలా కృతజ్ఞతలు రాజుగారు, మీరు దయచేసి భోజనం తినండి అన్నాడు రాజుగారు. అన్నారు, ఆఫ్టర్ హ్యావింగ్ టేస్టెడ్, ఓ వాటర్ వాటర్ గీ మీ వాటర్ అర్జెంట్. కొద్ది తిన్న తర్వాత, అమ్మో నీరు కావాలి, నీరు నీరు చాలా తొందరగా ఇవ్వండి అని రాజుగారు అన్నారు. కోటియర్, ఓ గాడ్ వాటర్ వాటర్. మిగతా ఆస్థానంలో ఉన్న మంత్రులు కూడా, కోటియర్స్ కూడా నీరు నీరు అని అరిశారు. శ్రీకృష్ణదేవరు, హే రామకృష్ణ, వాట్స్ దిస్ హారబుల్ డిషెస్. ఏంటి రామకృష్ణ ఇది, ఎంత ఘోరంగా ఉన్నాయి ఈ వంటకాలు. ఇట్స్ టూ స్పైసీ, కోటియర్ వన్ అన్నాడు. ఏంటి ఇంత మసాలా వేస్తారు, ఇంత కారం, టూ సాల్టీ, టూ చాలా ఉప్పుగా కూడా ఉన్నది, చాలా ఉప్పు వేస్తారు. థర్డ్ కోటియర్, నాట్ కుక్డ్ ప్రాపర్లీ, ఇట్ ఈజ్ అండర్ కుక్డ్, సరిగ్గా ఉడకలేదు, ఇంకా ఉడకాల్సి ఉంది. అప్పుడు శ్రీకృష్ణదేవరా యాంగ్రీలు, హూ కుక్డ్ దిస్, చాలా కోపంగా రాజుగారు అన్నారు. ఎవరు ఉండరు, ఈజ్ దిస్ ద వే టు కుక్ ఫుడ్, ఇదా పద్ధతి, వంట వండే పద్ధతి ఇదా అని రాజుగారు అన్నారు. కోటియర్స్, డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు డై, ఏ మేమందరూ చచ్చిపోవాలనుకుంటున్నావు నువ్వు అని కోటియర్స్ అన్నారు. రామకృష్ణ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, రామకృష్ణ చాలా వినయంగా చేతులు కట్టుకుని ఇలా చేతులు కట్టుకుని, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కుక్ టు యూ, మీరు దయచేసి నన్ను క్షమించండి, అసలు ఈ వంటకాలు ఉండును అని మీ ముందు ప్రవేశపెడతాను. శ్రీకృష్ణదేవర్, బ్రింగ్ హిమ్ అట్ వాన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్, ఎవరు ఉండాలి అతను తీసిరండి, లేకపోతే మీకు శిక్ష విధిస్తాను. అప్పుడు తెనాలి రామకృష్ణ అంటున్నాడు, ప్రెజెంటింగ్ ఏ కార్పెంటర్, ఒకళ్ళు చెక్క పని చేసేవాడిని కార్పెంటర్ని తీసుకొచ్చి, దిస్ ఈజ్ ద బెస్ట్ కార్పెంటర్ ఇన్ విజయనగరం, ఇతనే మన విజయనగర సామ్రాజ్యంలో మంచి వడ్రంగి, హీఈస్ ఎ బ్రిలియంట్ వర్కర్, ఇతను చాలా మంచి వడ్రంగి, చాలా మంచి పనివాడు. ఐ గేవ్ హిమ్ ద టేస్ట్ ఆఫ్ కుకింగ్ ఫర్ టుడే, ఇతన్ని వండమనే అవకాశం అతనికి ఇచ్చాను నేను. శ్రీకృష్ణదేవరా, ఆర్ యు క్రేజీ రామకృష్ణ, హీ మే బీ అన్ ఎక్సలెంట్ కార్పెంటర్, హౌ కెన్ హీ బీ ఎ కుక్, ఇది చాలా గొప్ప కార్పెంటర్ అయ్యి ఉండొచ్చు కానీ ఇతను వంట ఎలా ఉండగలడు, ఆర్ యు క్రేజీ, నీకేమైనా పిచ్చి పట్టిందా. అప్పుడు రామకృష్ణ అంటున్నాడు, పార్డన్ మీ యువర్ మెజెస్టీ, నన్ను క్షమించండి రాజుగారు, ఇఫ్ యూ పెయింటర్ క్యాన్ బీ యువర్ చీఫ్ అడ్వైజర్, వై కెన్ ఏ కార్పెంటర్ నాట్ బీ ఎ కుక్, ఒక పెయింటర్ గారు ప్రధాన సలహాదారుడుగా ఉండగలిగినప్పుడు ఒక కార్పెంటర్ ఎందుకు కుక్గా ఉండలేడు అన్నాడు శ్రీకృష్ణదేవరా, లాస్ట్ ఇన్ థాట్ షేకింగ్ హిస్ హెడ్ స్లోలీ. అప్పుడు ఏదో ఆలోచనలో మెల్లిగా బుర్ర ఊపుతూ అన్నాడు రామకృష్ణ, యూ ఓపెన్ మై ఐస్, యూ మేడ్ మీ రియలైజ్ మై మిస్టేక్. అవును రామకృష్ణ, నేను నా కళ్ళు నువ్వు తెరిపించావు, అవును నా తప్పేదో నేను తెలుసుకున్నాను. చిత్రవర్మ, ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో యువర్ మెజెస్టీ. చిత్రవర్మ అన్నాడు, మాకు భయమేసి మీకు చెప్పలేదు నేను చేయలేనని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ ఐ ఆమ్ సెట్ బ్యాక్ టు మై ప్రీవియస్ జాబ్.
ఒకవేళ మీరు నన్ను నా పూర్వ ఉద్యోగంలో అంటే చిత్రలేఖడుగా మళ్ళీ పంపించేస్తే మీకు ఎంత కృతజ్ఞుని అని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయ. మినిస్టర్ మేక్ నెససరీ అరేంజ్మెంట్ టు సెండ్ హిమ్ బ్యాక్. అతన్ని తిరిగి అతన్ని స్థానంలో పెట్టడానికి పద్ధతుల్ని పూర్తి చేయండి అన్నాడు రామకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, మీకు చాలా కృతజ్ఞతలు రాజుగారు అని చెప్పాడు. ఆల్ ద పీపుల్ ఎగ్జ్యూమ్డ్ త్రీ హెయిల్డ్ తెనాలి రామకృష్ణ ఫర్ హిస్ ప్రెజెన్స్ మైండ్. అందరూ కూడా ప్రజలందరూ కూడా అతను తెనాలి రామకృష్ణని మెచ్చుకున్నారు, అతని యొక్క తెలివితేటలను చూసి మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్.